ప్రతి వారంలాగా ఈ వారం కూడా ఆహాలో ఒక సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశారు కన్నడ హీరో శివాజీరాజ్ హీరోగా నాను మత్తు గుండా అనే కన్నడ సినిమాని తెలుగులో నేను నా నేస్తం అనే టైటిల్తో డబ్ చేసి రిలీజ్ చేశారు ఈ సినిమా కథ విషయానికి వస్తే శంకర్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ ఉంటాడు తన భార్య అయిన కవిత పిల్లల కోసం పూజలు చేస్తూ ఉంటుంది ఇలా ఉండగా ఒక రోజు శంకర్కి కుక్క దొరుకుతుంది ఆ కుక్క తన భార్యకు నచ్చదు శంకర్ మాత్రం ఆ కుక్కకు బాగా దగ్గర అవుతాడు ఇది ఇలా ఉండగా కుక్క మాదే అంటూ ఒక ఫ్యామిలీ వచ్చి కుక్కను తీసుకుపోతారు తర్వాత ఆ కుక్క హీరో దగ్గరికి ఎలా వచ్చింది ఆ కుక్క అంటే నచ్చని తన భార్యకు శంకర్కు మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి చివరికి వీళ్ళ ప్రయాణం ఎలా ముగిసింది అనేదే మిగిలిన సినిమా ముందుగా ఈ సినిమా నటి నటుల విషయానికి వస్తే ఈ సినిమా హీరోగా నటించిన శివరాజ్ బాగానే నటించాడు అలాగే హీరోయిన్ కూడా ఉన్నంతలో బాగానే నటించింది ఇక ఈ సినిమాలో గుండూగా నటించిన కుక్క తన పర్ఫార్మెన్స్తో బాగా ఆకట్టు ఇక ఈ సినిమా సాంగ్స్ పర్వాలేదనిపించే విధంగా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమా దర్శకుడు శ్రీనివాస్ తెమ్మయ్య విషయానికి వస్తే అతను తీసుకున్న స్టోరీ లైన్ పెద్ద గొప్ప స్టోరీ లైన్ ఏం కాదు చాలా సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని మంచి ఎమోషనల్ సీన్స్తో బాగానే నడిపాడు ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగానే ఉంది ఇక సెకండ్ హాఫ్లో కుక్కని పట్టుకోవడానికి ఒక గ్యాంగ్ వచ్చి చేసిన కామెడీ అంతగా ఆకట్టుకోదు ఎమోషనల్గా సాగే సినిమాలో కామెడీ సీన్స్ అతికించినట్టు అనిపిస్తాయి ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే సినిమా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అంతా హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో కుక్క కనిపించకుండా వెళ్ళిపోతుంది మిగిలిన సినిమా మొత్తం కుక్క కోసం వెతకడమే సరిపోయింది కుక్కలతో వ్యాపారాలు చేసే ఒక గ్యాంగ్ కుక్కను ఎత్తుకుపోయినట్టు చూపించి వాళ్ళని పోలీసులకు పట్టించకుండా వదిలేయడం కూడా అంతగా ఆకట్టుకోదు ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే నటీ నటుల పర్ఫార్మెన్స్ గుండుగా నటించిన కుక్క పర్ఫార్మెన్స్ కొన్ని ఎమోషన్ సీన్స్ ఫస్ట్ ఆఫ్ వరకు బాగానే ఆకట్టుకుంటాయి ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే కొన్ని సీన్స్ మరీ ఓవర్గా అనిపిస్తాయి అలాగే లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా వేరే ట్రాక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే పెట్స్ ఇష్టపడేవారికి ఈ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా చాలా వరకు బాగా నచ్చుతుంది కానీ నార్మల్ ఆడియన్కి మాత్రం ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించే విధంగా మాత్రమే ఉంటుంది Thank you for watching this video. Please like and subscribe to my channel for more information.